సరిగ్గా ఉపయోగిస్తే సోషల్ మీడియాను మించిన ఆయుధం లేదు, కానీ తప్పుగా ఉపయోగిస్తే దానంత దరిద్రం కూడా ఇంకోటి లేదు. నిజానికి ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా తయారైంది అందరం చూస్తూనే ఉన్నాం. నచ్చని వాళ్ళపై ద్వేషాన్ని స్ప్రెడ్ చేయడం, నెగిటివిటీ పెంచడం, లేడీస్పై ప్రధానంగా ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్ వేయడం, సెలబ్రిటీలను బూతులు తిట్టడం, వాళ్ళకి వీళ్ళకి అఫైర్స్ అంటగట్టడం, ఇలా సోషల్ మీడియాలో జరిగే అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కనీసం చిన్నపిల్లలనే ఇంగితం కూడా లేకుండా వారిపై కూడా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది దరిద్రులు. ఎవరెటు పోతే ఏంటి, అతనికి వ్యూస్ కావాలి, జనాలు చూడాలి, అతని పర్వర్షన్ హైలైట్ కావాలి, అందుకే ఏమైనా చేస్తారు, ఎంతకైనా తగ్గిస్తారు. సభ్య సమాజంతో పనిలేదు, తన మైండ్లో ఉన్నంత చెత్తంతా డంప్ చేస్తారు సోషల్ మీడియాలోకి, పగలబడి నవ్వుకుంటారు. నువ్వు తండ్రి కూతుళ్ళైనా కూడా ఇంకొక బంధమైనా కూడా వాళ్ళకి పెద్ద తేడా తెలియదు. సోషల్ మీడియా ఎంత వికృతంగా తయారైందో, ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఎలాంటి పర్వర్ట్స్, నరరూప రాక్షసులు ఉన్నారో మరోసారి తెరపైకి తెచ్చింది ఈ ఉదంతం. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. హి వెంట్ ఫ్రమ్ హై డాడీ టు హై నాన్న. హి వెంట్ ఫ్రమ్ పీడో నాన్న టు పెద నాన్న. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్. ఇది హి వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమైనా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, నేనే అనుకుంటున్నా ఏం చెప్పచ్చు అంటే, హి వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. Nice. Good job. But still, video aipoyina tarvata em jarigindi evadiki teliyadu. Leh, it will be more like open your mouth. This life is so dark that the only collab Praneeth can get is Prashant Neel. Chusaruga, vaalla perlu deeyadam kuda anavasaram. So called persons iddaru kuda Praneeth Hanumanth antavadi peru. Video chatting andulo athani tutumbar badge chesina comments manam chustunna. వీళ్ళ పర్వర్షను, వీళ్ళ పర్సెప్షన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి వీళ్ళు ఇంట్లో వాళ్ళు వీళ్ళని ఎట్లా భరిస్తున్నారు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉందో చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అసలు ఆ రకంగా ఎలా మాట్లాడతారు, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియా మైనర్ల చేతిలో కూడా వచ్చేసింది, వాళ్ళపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. దీన్ని ఏ మైనరో వీడియోగా చూస్తే కనుక ఏంటి వాళ్ళ మీద ఉండేటటువంటి ఎఫెక్ట్ ఏంటనేది కనీసం ఆలోచించకుండా చేసేటటువంటి పర్వర్షన్ వీడియోది. ఈ వీడియోలో తండ్రి కూతుళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడిన ప్రణీత్ హనుమంత్ బ్యాచ్ తమ పిల్లల విషయంలోనూ ఇలాగే బిహేవ్ చేస్తారా, ఇలాగే వికృతానందం పొందుతారా, టీమిండియాకు T20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వీళ్ళకు లోకువే, ఎంత దారుణమైన వీడియో చేశారు చూడండి. బ్యాట్స్మెన్ రైనా ఏమని పిలుస్తారు తమిళ్లో, చిన్న తల, అందుకే చిన్న తల ఏమన్నాడు బాల్. ఇది ఒక మేము ఉండే చూడరా హిందీ వాళ్ళ కమెంట్ లో, అబార్షన్ కా తరికా థోడా క్యాజువల్ హియర్. This is not throw ball. This is throw ball. Bro, this is actually not throw ball. This is cricket. చిన్నపిల్లలపై వీళ్ళ పైశాచిక కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. యాక్టర్ సాయి ధరమ్ తేజ్ ట్వీట్తో మొత్తం ఇండస్ట్రీ దీనిపై డిబేట్ చేసింది. దీంతో సీఎం రేవంత్ దీనిపై సీరియస్ అయ్యారు, వెంటనే నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మరి అరెస్ట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కాదు, ఎందుకంటే దొరికింది ఒక్కరే. ఇలాంటి బ్యాచ్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇది బయటకు వచ్చినాయి, బయటకు రాని వీడియోస్ వందల వేలల్లో ఉంటాయి. వీరు చేసే అరాచకాలకు అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. దరిద్రానికి వీళ్ళకు కూడా, వీళ్ళ పేరు కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. ఈ పరాకాష్ఠకు బలవుతున్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ పిల్లల మీద ఆ ఎఫెక్ట్ చూపించి వాళ్ళు అఘాయిత్యాలు చేసే పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లల్ని బయటకు పంపించాలంటే పేరెంట్స్ వణికిపోతూ ఉన్నారు. అయినా చిన్నపిల్లలపై వల్గర్ లాంగ్వేజ్ ఏంటి, బుద్ధి లేకపోతే. చిన్నపిల్లలపైనే కాదు, సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆడవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, చిన్నపిల్లలని లేదు, ఎవరి మీద ఏది పడితే నోటికి ఏది వస్తుంది. ప్రధానంగా ఇక్కడ మనకి సోషల్ మీడియా మీద ఒక నిఘా లేదు, ఒక రకమైనటువంటి ఫిల్టరేషన్ లేదు, ఒక రకమైనటువంటి లిమిటేషన్ లేదు. ఏది పడితే అది మాట్లాడవచ్చు, ఏది పడితే అది చూపించవచ్చు. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక రకమైనటువంటి వీడియో పెట్టాలంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళ నామ్స్ కొన్ని ఉంటాయి. అది అమెరికాలో ఒకలాగే ఉంటుంది, భారత్లో ఒకలాగే ఉంటుంది, కానీ సమాజాలు ఒకటే తీరులో ఉండవు. ఏ సమాజంలోనైనా చిన్నపిల్లలకు సంబంధించినవి ఖచ్చితంగా తప్పు, కానీ ఇక్కడ
మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళ ఆలోచన తీరు అర్థం చేసుకుంటే కనుక వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతుంది. పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా కూడా క్షణాల్లో తెలుస్తుంది. దీనికి తోడు టాపిక్ ఏదైనా మన ఒపీనియన్ను ఫ్రీగా చెప్పొచ్చు. ఆ ఫ్రీడమ్ మనకు ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది సోషల్ మీడియాలో చాలా ఎక్కువ. ట్రెండ్కు తగ్గట్టు మారడం, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తప్పు కాదు, కానీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో, ఏం అన్నా కూడా ఎవరేం చేయలేరనో ధీమా వచ్చేస్తుంది కదా, అప్పుడు అన్నీ అదుపు తప్పుతాయి. వీళ్ళకు ఉండేటటువంటి ఆ డార్క్ మైండ్ సెట్, ఏదైతే ఆ వికృతమైన మైండ్ సెట్ ఉంటుందో, ఆ మైండ్ సెట్ బయటకు వస్తుంది. కామెంట్లు కంట్రోల్ తప్పుతాయి. ఇలాంటి వీడియోసే బయటకు వస్తాయి. ఇక్కడ క్లిప్లో జరిగింది ఏంటి? ఈ దుర్మార్గులు చేసిన ట్రోల్స్ ఏంటి? మీరు చూశారుగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఇంతలా దిగజారి మాట్లాడుతున్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా ప్లాట్ఫామ్ ఏదైనా సరే అన్నింటినీ నెగిటివ్ కోణంలో చూస్తున్నారు. ఏదైనా పోస్ట్ పెడితే దానికి బాధ్యతాయుతంగా కామెంట్ చేసేవారు ఎంతమంది ఉన్నారు? అయితే బూత్ పురాణం, లేదంటే క్యారెక్టర్ అసాసినేషన్, ఇది కాకపోతే అంతకు మించిన అలిగేషన్స్ చేయడం. అంతేగాని ఆ పోస్ట్ దేని గురించి, నిజమా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేసుకునే పరిస్థితి లేదు. చేతిలో ఫోన్ ఉంటే ఒక వీడియో తీసి పోస్ట్ చేయడం. పచ్చి బూతులతో నిండిపోతున్న పోస్టులను చూస్తే అసలు వారు చదువుకున్న వాళ్ళ, అసలు ఇంగిత జ్ఞానం ఉందా, కామన్ సెన్స్ ఉందా అన్న డౌట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారంటేనే కాస్త కూస్త చదువుకున్న వారై ఉంటారు, లేదంటే కాస్త కూస్త అవగాహన ఉన్నవాళ్ళై ఉంటారు. అంత అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్నవాళ్ళు, అంత అర్థం చేసుకునే బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తారు? మరి వారికి చదువు నేర్పినటువంటి సంస్కారం ఏంటో అర్థం కాదు. ఎదురుగా లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నొచ్చుకునే మనసులు ఉంటాయి. మొన్నటికి మొన్న ఒక తల్లి పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించింది. వీళ్ళకి తెలియదు కూడా అమ్మాయి నిర్లక్ష్యం వహించిందా, లేదంటే పొరపాటున ఆ పిల్లవాడు బయటకు వెళ్ళాడా, అలా టెర్రస్ మీద నుంచి వేలాడాడా అనేది ఎవరికీ తెలియదు. అక్కడ ఏం జరిగిందో వాస్తవంగా, కానీ తల్లిని తప్పట్టారు. ఆ తల్లి మీద పదే పదే ఈ విధంగా ట్రోల్స్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ చేయడంతో ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇంత దారుణంగా తయారవుతున్నాయంటే సోషల్ మీడియాలో పోస్టులు కానీ ట్రోల్స్ కానీ మనుషుల ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకెళ్తున్నాయంటే అసలు ఏ స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు బూతులు తిట్టే హక్కు ఎవరిచ్చారు? నోటికి వచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? అవతల వాళ్ళ గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడే హక్కు, బూతులు మాట్లాడే హక్కు ఎవరికి ఇచ్చారు? ఒకసారి ఆలోచించండి, బాధ్యతగా మెలగండి. అన్నిటికంటే ముందు మనం మనిషిలోని గుర్తించండి. ఎదుటివారికి కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోవద్దు. దయచేసి ఇకనైనా మారండి. సోషల్ మీడియాలో కాస్త సంస్కారం, కొంచెం కామన్ సెన్స్ వాడండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.